వెంకటేశాయ. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో న భూతో న భవిష్యతి. ప్రస్తుతం కలియుగంలో సమాజం ఎలా అయిపోయింది అంటే, మనం సంపాదించుకున్న తిండి మనం తిన్నా, ప్రశాంతంగా మన కొనుక్కున్న కారులో మనం ప్రయాణం చేసిన, ఒక భార్యాభర్తలు ఇద్దరూ ఆనందంగా ఒక సినిమా థియేటర్కి వెళ్ళిన, ఒక అన్నదమ్ములు సఖ్యతగా ఉన్న, ఒక అక్క చెల్లెళ్ళు సఖ్యతగా ఉన్న, సో ఎవరు ఆనందంగా ఉన్నా పక్కవాడు భరించలేనటువంటి ఒక పరిస్థితిలోకి సమాజం నెట్టబడింది. అంటే ఉదాహరణ, ఒక వ్యక్తి ఒక కారు కొన్నాడు అనుకుందాం, ఉదాహరణ ఒక ఇన్నోవా కారు కొన్నాడు. పరిస్థితి ఏమిటంటే, ఆ ఇంటి పక్కల వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు ఆ ఇన్నోవా కారు కొంటే ఓర్వలేనటువంటి పరిస్థితి. మరి వాళ్ళు ఏమన్నా ఆ వ్యక్తికి డబ్బులు ఇచ్చినారా కారు కొనుక్కోవడానికి? లేదు. కానీ ఆ ఏడుపు, అంటే ఆ నరఘోష నరదృష్టి అంటాం మనం, అంత భయంకరంగా ఉంటుంది. ఉదాహరణ, మీరు ఒక మీ ఇంట్లో మీ కూతురుతో మీ చెల్లెతో ఒక వివాహం చాలా గొప్పగా చేశారనుకోండి, సో అందరూ పడి మీద పడి ఏడుస్తారు. అలాగే మీరు ఒక మంచి ఇల్లు కొనుక్కున్నారనుకోండి, మీద పడి ఏడుస్తారు. మీకు మంచి ఉద్యోగం వచ్చిందనుకోండి, మీ అబ్బాయి క్యాంపస్ సెలక్షన్లో ఒక మంచి ఐఐటి కంపెనీకి సెలెక్ట్ అయ్యి, అతను ఐటీ కంపెనీకి సెలెక్ట్ అయ్యి ఒక నెలకు ఒక 2 లక్షలు సంపాదిస్తున్నాడు అనుకోండి, జనాలు ఏడ్చేస్తారు. సో ఇది ఒక్కళ్లకు సంబంధించినటువంటి సమస్య కాదు, ప్రస్తుత సమాజంలో కలియుగంలో సహజం. తిరుమల వెంకటేశ్వర స్వామి వారికి కూడా ఈ యొక్క నరఘోష తప్పదు. అందుకనే తిరుప్పావడ సేవ అని చెప్పేసి ఆయనకు ఒక సేవ చేస్తారు. అలాగే రెగ్యులర్గా ప్రతిరోజు ఆయనకు దిష్టి తీస్తారు, ఓన్లీ దిష్టి కోసం. అంటే భగవంతుడికి కూడా దిష్టి యొక్క బాధలు తప్పలేదు. అంటే మామూలు జనాలు చూసినా దిష్టి తగులుతుంది భగవంతుడికి. మరి అలాంటిది మనకు ఎలా ఉంటుంది పరిస్థితి? మంచికే కాదు చెడుకి కూడా దృష్టి ఉంటుంది, చెడుకి కూడా దృష్టి. ఉదాహరణ, ఒక శరీరం కాలిపోయినటువంటి వ్యక్తిని చూడగానే పక్కన తెలివి గల వాళ్ళు పెద్ద మనుషులు ఏమంటారంటే, ఇమ్మీడియట్గా ఏదన్నా ఒక వస్తువు ఒక బట్ట తీసుకొచ్చి కప్పండి అంటారు. కారణం ఏంటంటే, ఒక రకమైనటువంటి అగ్లీనెస్ ఉంటుంది. అంటే కాలబడ్డ శరీరానికి ఒక అగ్లీనెస్ ఉంటుంది, దాన్ని చూసి అబ్బా అని అసహ్యంగా అంటే కూడా ఆ వ్యక్తి ఆ దిష్టి వల్ల కూడా చనిపోయే అవకాశం ఉంటుంది. అంటే అతను సూసైడ్ చేసుకొనివ్వండి, లేదా అకస్మాత్తుగా కరెంటు షాక్ వల్లనో లేకుంటే ఇతరత్ర దేనివల్లనో బాధపడి కాలబడినటువంటి శరీరాన్ని చూసి అబ్బా అని అసహ్యంగా అంటే కూడా ఆ వ్యక్తి యొక్క జీవితం నాశనం అయిపోతుంది. అందుకనే పెద్ద మనుషులు ఏం చేస్తారంటే, ఫస్ట్ అర్జెంటుగా ఒక గొంగళి కానీ ఏదైనా ఒక చెద్దర్ కానీ బెడ్షీట్ కానీ తెచ్చి కప్పండి అంటారు. సో ఈ దిష్టి అనేటువంటిది ఇలాంటి చాలా టార్చర్ పెట్టేటువంటి ఒక విషయం. అది చిన్నపిల్లలు కావచ్చు, మనుషులు కావచ్చు, లేదు హీరోయిన్లు కావచ్చు, లేదు డబ్బున్న వాళ్ళు కావచ్చు. ఉదాహరణ, ఒక అందమైన అమ్మాయి లేదా ఒక అమ్మాయి బాగా బంగారు నగలు వేసుకొని ఒక ఫంక్షన్కి వెళ్ళింది అనుకుందాం, అక్కడ చూసిన వాళ్ళు అబ్బా ఎన్ని డబ్బులు ఉన్నాయే ఎంత నగలు ఉన్నాయే దీనికి అని అనుకుంటే దిష్టి తగులుతుంది. సో ఇవన్నీ కూడా నరఘోష అంటాం మనం, నరఘోష. అది ఇంటికి తగలొచ్చు, మనుషులకు తగలొచ్చు, కారుకు తగలొచ్చు, కంపెనీలకు తగలొచ్చు, ఎవరికైనా తగలవచ్చు. సో వాటికి సంబంధించినటువంటి రెమెడీస్ ఏం చేయాలి అనేటువంటిది ఒకసారి మనం క్లారిటీ ఇస్తాం. ఉదాహరణ, మనుషులకు సంబంధించి దిష్టి తగిలిందనుకుంటే ఏం చేయాలి? ముందుగా ఉప్పుతోటి దిష్టి తీయడం ఒక పద్ధతి. అంటే మీకు మంత్రం వచ్చా రాదా అనేది పక్కన పెట్టండి. మంత్రం వస్తే, దిష్టి మంత్రం వస్తే మంత్రం వచ్చిన వాళ్ళతో తీయించుకోండి. లేదు అంటే దిష్టి మంత్రం రాదండి మా ఇంట్లో ఎవరికి, పర్వాలేదు, దిష్టి మంత్రం కంపల్సరీ రావాల్సిన పని లేదు. ఎవరికైనా దిష్టి తగిలింది అనేటువంటి భావన గనక ఉన్నట్లయితే, దిష్టి ఎప్పుడు తగిలినటువంటి భావన ఎప్పుడు వస్తుంది అంటే, విపరీతంగా మీరు ఎప్పుడన్నా ఫంక్షన్లకు వెళ్ళి రావడం కానీ, కొత్త వ్యక్తులు మిమ్మల్ని చూడడం కానీ, లేదు మీరు ఒక మంచి కారులో నుండి కానీ, లేదా మీ భర్తతో భార్యతో మాట్లాడుతున్నప్పుడు, మీరు సినిమా థియేటర్కి వెళ్ళి వచ్చినప్పుడు, అంటే ఏదైనా ఒక ఎంజాయ్ మూమెంటు, ఒక మెమరబుల్ ఇన్సిడెంట్ మీ లైఫ్లో జరిగింది, ఆ టైంలో మిమ్మల్ని ఎవరన్నా వాచ్ చేసినారు అనుకున్నప్పుడు దిష్టి తగులుతుంది. దిష్టి తగిలినప్పుడు మీరు ఇంటికి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే, మీకు హెడ్ఏక్ రావడము, ఎక్కువగా ఆవలింతలు రావడము, కడుపులో ఉబ్బరంగా ఉండడము,
లేదంటే యాంగ్జైటీ డిజార్డర్ ఉండడం, ఇదంతా దృష్టికి సంబంధించినటువంటి లక్షణాలు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీ ఇంట్లో ఉన్న వాళ్ళ చేత ఉప్పు చేత ఉప్పు, అది కూడా వీలైతే కళ్ళుప్పు, అంటే దొడ్డుప్పు ఉంటుంది కదా, సన్న ఉప్పు కాకుండా దొడ్డుప్పుతో తీయించే ప్రయత్నం చేయండి. దొడ్డుప్పు లేదు అన్నప్పుడు సన్నుప్పుకి వెళ్ళండి, బట్ దొడ్డుప్పుతో దిష్టి తీయించాల్సిన ఏం లేదు. ఆ తలచుట్టు ఎవరికైతే దిష్టి కలిగిందో ఆ వ్యక్తికి 3 సార్లు ఎడమ వైపు 3 సార్లు కుడివైపు దిష్టి తీసి తీసుకెళ్ళి అది ఆ ఉప్పును చేతితో కడిగేసుకోవడం, వాష్ బేసిన్లో కానీ బాత్రూంలో కానీ కడిగేయడం. ఇది ఒక పద్ధతి. ఇది నార్మల్ దిష్టి పోతుంది దీనికి. అంటే దిష్టిలో కూడా చాలా రకాలు ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి. చాలా కొంతమంది దిష్టి, కొంతమంది చూస్తే చాలా తీవ్రంగా ఉంటాయి దిష్టి ఎఫెక్ట్. సో ఇది నార్మల్ దిష్టి. ఇక రెండవ స్టేజ్ దిష్టి ఉప్పు తర్వాత ఎండుమిర్చి, కళ్ళుప్పు అంటే దొడ్డుప్పు ఎండుమిర్చి కలిపి నెక్స్ట్ స్టేజ్. ఇది స్టేజ్ వైజ్గా పోదాం. ఒకవేళ మామూలు ఉప్పుతో వర్కౌట్ కాలేదు, అంటే మీకు తీవ్రంగా దిష్టి తగిలింది అనుకున్నప్పుడు గళ్ళుప్పు ప్లస్ ఎండుమిరపకాయలు కలిపి సేమ్ ప్రాసెస్ 3 సార్లు ఎడమవైపు 3 సార్లు కుడివైపు తిప్పి తీసుకెళ్ళి ఇది ఏం చేయాలంటే బయట పడేయాలి. బయట పడేసి చేతులు కడుక్కోవాలి. నెక్స్ట్ ఇంకొక పద్ధతి, కొబ్బరికాయ. బాగా ఎక్కువ దిష్టి తగిలింది అనుకున్నప్పుడు కొబ్బరికాయ తీసుకొచ్చి ఆ కొబ్బరికాయను తిప్పి 3 వైపులా ఎడమవైపు కుడివైపు తిప్పి తీసుకెళ్ళి ఇంటి ముందు గేట్ దగ్గర కొట్టడం ఒక పద్ధతి. ఇది కొబ్బరికాయ దిష్టి. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఒక టవల్. టవల్ని ఏం చేస్తారంటే నీళ్ళల్లో ముంచాలి. టవల్ని నీళ్ళల్లో ముంచి ఆ టవల్ను ఎవరికైతే దిష్టి తగిలిందో మనుషులకి, ఆ మనిషికి 3 సార్లు ఎడమవైపు 3 సార్లు కుడివైపు లేదా పైకి కిందికి తిప్పాలి. అంటే ఆ వ్యక్తిని నిల్చోబెట్టి తల నుండి పాదాల వరకు ఒక 6 సార్లు పైకి కిందికి పైకి కిందికి అని తీసుకెళ్ళి మీ ఇంట్లో ఉన్న కంపౌండ్ వాల్ ఉంటుంది కదా ఇంటికి, కంపౌండ్ వాల్ పైన ఆ టవల్ వేయండి. కంపౌండ్ వాల్ పైన టవల్ వేస్తే ఆ టవల్లో ఉన్న వాటర్ అంతా ఎలాగైతే జారి కింద పడుతుందో అప్పుడు దిష్టి పోతుంది. ఇది ఒక పద్ధతి. ఇంకా మనుషులకు సంబంధించినటువంటి దిష్టిలో లాస్ట్ పెద్దది, చాలా పెద్ద దిష్టి, ఇంకా అసలు దిష్టే పోవట్లేదు అనుకున్నప్పుడు చేయాల్సినటువంటి దిష్టి ఏమిటంటే చేప, ఫిష్. ఒక బ్రతికి ఉన్నటువంటి ఒక చేపను తీసుకురండి. గుర్తుంచుకోండి, కంపల్సరీ చేప బ్రతికి ఉండాలి, అది మాత్రం గుర్తుంచుకోండి. ఆ చేపను తీసుకొచ్చి ఆ చేప వాటర్లోనే వేయండి. ఒక గిన్నె తీసుకోండి, ఒక బౌల్ తీసుకోండి, ఆ బౌల్లో ఒక చేపను వేయండి. అది జనరల్గా అంటే బ్రతికి ఉండేటువంటి చేప అంటే ఈ ప్రాంతంలో, తెలంగాణ ప్రాంతంలో దాన్ని కుర్రమట్ట అంటారు, మేబీ ఆంధ్ర ప్రాంతంలో దాన్ని కుర్ర మీను అంటారు అనుకుంటా, ఐ థింక్. స్వామి మీకెలా తెలుసండి చేపల గురించి? దశమహావిద్యలు నేను పూజ చేస్తాను కాబట్టి, నేను కూడా అమ్మవారికి చేపను బలిస్తాను కాబట్టి నాకు చేపల గురించి తెలుసు. సో ఆ కుర్రమట్ట కానీ ఆ కుర్ర మీను కానీ తీసుకొని ఒక బౌల్లో వేసి బ్రతికుండగానే దాన్ని వాళ్ళ చుట్టూ ఎవరైతే వ్యక్తి దిష్టి దోషంతో బాధపడుతున్నాడో అతని చుట్టూ ఈ గిన్నెను తిప్పండి 3 సార్లు. అంటే చేప దాంట్లోనే ఉంటుంది, లైవ్గా బ్రతికుంటుంది. 3 సార్లు లెఫ్ట్కి, 3 సార్లు రైట్కి, పైకి కిందికి 3 సార్లు తిప్పిన తర్వాత ఆ వ్యక్తి ముందే చాకు తీసుకొని కత్తి తీసుకొని దాన్ని ఆ చేపను నరకడం. సో ఇది టాప్ అండి, దీంతో ఖచ్చితంగా పోతుంది. ఇది మనుషులకు సంబంధించి. మరి ఇంటికి సంబంధించి ఏం చేయాలా అంటే, మాకు ఒకవేళ ఇంటికి దిష్టి తగిలిందంటే ఏం చేయాలా? ఇంటికి దిష్టి తగిలింది అనుకున్నప్పుడు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, గుమ్మాలకు దిష్టి బొమ్మ ఉందా లేదా ఫస్ట్ చెక్ చేసుకోండి. మన ఇంటికి బాల్కనీకి దిష్టి బొమ్మ పెట్టామా లేదా అది పెట్టండి ఫస్ట్. రెండవది, బూడిది గుమ్మడికాయ మీ కంపౌండ్లో ఉందా లేదా అది చూసుకోండి. సో ఈ రెండు ముఖ్యంగా మీ ఇంటికి ఉండాల్సినవి, బూడిది గుమ్మడికాయ, దిష్టి బొమ్మ, ఈ రెండు మీ ఇంటికి ఉండేటట్టు చూసుకోండి. కొంతమంది ఇళ్లలో బూడిది గుమ్మడికాయ కట్టగానే నెల రోజుల్లోపే పాడైపోతుంది. దాని అర్థం ఏమిటంటే మీకు దిష్టి ఎక్కువగా తగులుతుంది అని అర్థం. అయితే వాటర్కు తగలకుండా పెట్టాలి బూడిది గుమ్మడికాయ ఎప్పుడే కానీ. బూడిది గుమ్మడికాయ వాటర్ తగిలితే పాడైపోతుంది,
చాలామంది ఏమనుకుంటారంటే వాటర్కు తగిలేటట్టు బయట పెడితే అది అనుకోకుండా పైనుండి వర్షం పడ్డప్పుడు పాడైపోతుంది, మాకేదో దిష్టి ఉంది. వాటర్ తగిలితే పాడైపోయిన గుమ్మడికాయ వల్ల నష్టం లేదు, కానీ వాటర్ తగలకుండా గుమ్మడికాయ పెట్టినా కూడా పాడైపోయింది అంటే దిష్టి ఉన్నట్టు లెక్క. సో అప్పుడు ఏం చేయాలంటే, బూడిద గుమ్మడికాయకు ఏమీ రాయొద్దు మీరు. కుంకుమాలు చాలామంది పసుపు కుంకుమాలు రాసి పెడతారు, ఏమీ రాయొద్దండి. నెట్ డైరెక్ట్గా నెట్లో బూడిద గుమ్మడికాయ తెచ్చి పెట్టేయండి, అది అమావాస్య నాడు పెట్టండి. పెట్టి పెట్టండి, పెట్టినా కానీ ఒకవేళ బూడిద గుమ్మడికాయ పాడైపోయి కుళ్ళిపోయి దాంట్లో నుండి వాటర్ పడుతూ ఉంటుంది, చిన్న కింద డ్రాప్స్గా బూడిద మన గోధుమ కలర్లో కానీ రెడ్ కలర్లో కానీ వాటర్ పడ్డప్పుడు, అప్పుడు మంచిది కాదు, అప్పుడు ఏదో కీడు జరగబోతూ ఉంది మీ ఇంటికి అనేటువంటిది సింటమ్. సో అప్పుడు మీకు తెలిసినటువంటి మీ దగ్గరలో ఉన్న ఒక పంతులు గారిని సంప్రదించండి. ఇది బూడిద గుమ్మడికాయకు సంబంధించి. ఇంటికి సంబంధించి మరి ఏం చేయాలా అంటే, మీకు దిష్టిదోషం ఉన్నది అనుకుంటే ఇంటికి ప్రతి అమావాస్య నాడు మీ ఇంటికి కానీ మీ కారుకు కానీ మీ వాహనాలకు కానీ, 2 వీలర్ అయితేనేమో కొబ్బరికాయ కొట్టండి, 4 వీలర్ అయితేనేమో బూడిది గుమ్మడికాయ కొట్టండి. చాలామంది దిష్టికి మంచి గుమ్మడికాయ వాడతారు, దయచేసి వినండి, మంచి గుమ్మడికాయ అనేది దిష్టికి పనికి రాదు. అసలు దిష్టి తీయడానికి మంచి గుమ్మడికాయ అంటే తినే గుమ్మడికాయ ఎల్లో కలర్ది పనికి రాదు, గ్రీన్ కలర్లో ఉండే బూది గుమ్మడికాయ మాత్రమే దృష్టికి పనికొస్తుంది. సో మీరు వాహనానికి అంటే మీ కార్లకు కానీ లారీలకు కానీ ఇతరత్ర పెద్ద పెద్ద లగ్జరీ కార్లకు కానీ లేదా మీ ఇంటికి కానీ, ఇంటికైతే ఇంటి ముందర గేటుకు కొట్టాలి, కారుకైతే తూర్పు ముఖంగా కారు నిల్చోబెట్టి మీరు గుమ్మడికాయను కొట్టాలి. ఇంటి ముందర అయితే ఇంటికి కొట్టేటట్టయితే ఇంటికి గేటుకు 3 సార్లు లెఫ్ట్కు, 3 సార్లు రైట్కు, పైకి కిందికి 3 సార్లు, మొత్తం 9 సార్లు తిప్పి కర్పూరం పెట్టి దానిపైన వెలిగించి తిప్పి కర్పూరాన్ని కింద వేసేసి కొట్టాలి గుమ్మడికాయను. కొట్టి గుమ్మడికాయ మీద కొట్టిన గుమ్మడికాయ 2 పచ్చలైన తర్వాత దాని మీద కుంకుమ మాత్రమే వేయాలి, గుర్తుంచుకోండి, పసుపు వేయవద్దు, కుంకుమ మాత్రమే వేయండి, కుంకుమ మాత్రమే వేయండి. దేనికి? ఆ గుమ్మడికాయ పైన కుంకుమ మాత్రమే వేయండి. ఒకసారి మీ చేతి ఆ గుమ్మడికాయలో పెడితే మీకు పచ్చి తగులుతుంది. ఒకసారి పచ్చి తగిలినప్పుడు ఇలా అనుకుంటే మీ చేతి రెడ్ కలర్లో కుంకుమ ఉంటుంది కదా, ఒక 3 వేళ్ళు ఇలా తీసుకోండి. ఈ 3 వేళ్ళు అంటే చిటికెన వేలు బొటన వేలు వదిలేసి 3 వేలు తీసుకొని ఈ 3 వేళ్ళు తీసి మీ మీ గేటుకు 2 గోడలు దిమ్మెలు ఉంటాయి, ఇటుపక్క ఒకటి ఇటుపక్క ఒకటి, దాని మీద ఇలా రాయండి ఒకసారి, అంటే 3 వేళ్ళ ఆ ముద్ర పడేటట్టు రాయండి. ఇట్లా ప్రతి అమావాస్యకు తీయండి. మహా అంటే మీకు ఒక 150 రూపాయల్లో దిష్టి పోతుంది, ఎందుకంటే గుమ్మడికాయ అంటే మహా అంటే ఒక 150 రూపాయలు ఉంటుంది బూడిద గుమ్మడికాయ. కారుకైతే ఏం చేయాలంటే సేమ్ కారుకు కూడా అలాగే 3 సార్లు లెఫ్ట్కు, 3 సార్లు రైట్కు, పైకి కిందికి 3 సార్లు అని 3 సార్లు కారు చుట్టూ ప్రదక్షిణం చేసి వచ్చి కారు ముందు గుమ్మడికాయ కొట్టేసేయాలి. కొట్టిన తర్వాత సేమ్ మళ్ళా ఆ 2 పచ్చలు పక్కన వేసిన తర్వాత దాన్ని ముట్టుకొని కారు టైర్లు ఉంటాయి 4, 4 టైర్లకు ఇట్లా 3 వేళ్ళు పెట్టి ఆ 3 వేళ్లతో టైరు ఇలా ఉంటే టైర్కి ఇలా రాసేయండి ఒకటేసారి, అట్లా 4 టైర్లకు రాసేయండి. రాసి బండి స్టార్ట్ చేసుకొని ఆ గుమ్మడికాయలు అలాగే ఉంచండి, గుమ్మడికాయ కొట్టిన గుమ్మడికాయ అలాగే ఉంచి దానిపైనుండి కారు తీసుకొని ముందుకు వచ్చేయండి, పక్కన పెట్టేసుకోండి. ఇది ప్రతి మాసము అమావాస్య రోజు చేయాల్సినటువంటి పని. ఇది ఇంటికి సంబంధించి, కారుకు సంబంధించి. ఇక ఇది కాకుండా వ్యాపార సంస్థలు కార్యాలయాలు ఇవి ఉన్నప్పుడు మరి ఏ విధంగా దిష్టి తీయాలి అంటే, ఇదే బూడిద గుమ్మడికాయ క్వాంటిటీ పెంచుకోవాలి. క్వాంటిటీ అంటే మీ 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 సముదాయం పెద్దదా అంటే మీరు మీరు చేసేటువంటి వ్యాపారం డబ్బు ఎక్కువగా ఉన్నట్లయితే అక్కడ వాటి క్వాంటిటీని పెంచుకోవచ్చు, అంటే 5, 11 అలా ప్రతి మాసం అమావాస్య రోజు 5 గుమ్మడికాయలు కానీ 11 గుమ్మడికాయలు కానీ మీ స్తోమతను బట్టి మీరు చేస్తున్నటువంటి వ్యాపారాన్ని బట్టి. సేమ్ ఇదే విధంగా గేట్ దగ్గర, మిషన్ల దగ్గర, జనరేటర్ల దగ్గర, జనరేటర్లు అంటే ఇంట్లో వాడేటివి, పెద్ద పెద్ద జనరేటర్లు ఉంటాయి కంపెనీలో, చాలా పెద్ద జనరేటర్లు, ఆ జనరేటర్ మీదే కంపెనీ లైఫ్ ఆధారపడి ఉంటుంది. సో అలాంటివన్నీ దిష్టి దోషం తీసేస్తే ఖచ్చితంగా దిష్టి అనేటువంటిది పోతుంది. ఇది కాకుండా వేరే దిష్టిలు కూడా ఉన్నాయి, కానీ మనం ఈ ఫేస్బుక్ సముఖంగా మనం చెప్పలేము అవి. సో కొన్ని దిష్టిలు ఉంటాయి, పెద్ద దిష్టిలు, ఆ రేంజ్కు వెళ్ళినప్పుడు ఆ మనిషికి ఆ దిష్టి అవసరం అనుకున్నప్పుడు మనం వాటిని
చేసుకోవాలి. ఓవరాల్గా మనం ఇప్పటివరకు మనిషికి సంబంధించి, వాహనాలకు సంబంధించి, ఇంటికి సంబంధించినటువంటి దృష్టి దోషాలను ఎలా తీర్చేసుకోవాలి, ఎలా తీర్చుకోవాలి అనేటువంటి దాని మీద మనం కాన్సన్ట్రేషన్ చేసినాము. ఏదైనా దిష్టి తగలొద్దు అనుకుంటే ముఖానికి మనుషులైతే బొట్టు పెట్టుకోవడం కంపల్సరీ. బొట్టు పెట్టుకోవడానికి కారణం దిష్టి తగలకుండా ఉండడానికి బొట్టు పెట్టుకుంటాం. సో మనం పెట్టుకునేటువంటి బొట్టు వల్ల మనకు దిష్టి తగలదు, కాబట్టి బొట్టు పెట్టుకుంటే దృష్టి తగలదు. అలాగే ఇంటికి వచ్చినప్పుడు, ప్రతిసారి ఇంట్లోకి వెళ్ళినప్పుడు కాళ్ళు చేతులు కడుక్కోవడం అనేటువంటిది మంచి పద్ధతి. ఎందుకంటే మనం రోడ్ల మీద తిరుగుతున్నప్పుడు, రాత్రిపూట 7-8 తర్వాత ప్రయాణం చేసినప్పుడు మనం రోడ్ల మీద అక్కడ కోడిగుడ్డు, కొబ్బరికాయను, నిమ్మకాయలు రోడ్ల మీద చూస్తూ ఉంటాం. దాన్ని సత్కా అంటారు. ఇలాంటివి దిష్టి తీసి పెట్టినప్పుడు, మనం వాటిని దాటినప్పుడు వాటికి సంబంధించినటువంటి సమస్యలు మనకు తగులుతాయి. సో అలా తగిలినప్పుడు వాటి వల్ల కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఉదాహరణ, చిన్నపిల్లలైతే, పసిపిల్లలైతే రాత్రిపూట ఏడవడం, పాలు తాగకపోవడం. సో ఇవన్నీ కూడా వాటికి సంబంధించిన వ్యవహారాలు. మన ఇళ్లలో పెద్దవాళ్ళు ఉంటే పెద్దవాళ్ళకి వీటి గురించి పూర్తి అవగాహన ఉంటుంది, వాళ్ళే రెమెడీ చేస్తారు. సో యా, రెడ్ కారు మంచిదేనా గురువు గారు? జయప్రకాష్ గౌతమ్, రెడ్ కారు చాలా మంచిది. మనకు ఎక్కువగా శత్రువులు ఉన్నప్పుడు రెడ్ కారు వాడితే చాలా మంచిది. సో ఓవరాల్గా దిష్టి దోషానికి సంబంధించినటువంటి వివరణ మీకు ఇవ్వడం జరిగింది. వీటిని ఫాలో అయ్యి మీకున్నటువంటి దిష్టి దోషాన్ని తొలగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.